లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమవ్యక్తం చేశారు టీపీసీసీ సేవాదళ అధ్యక్షులు మిథిల జితేందర్. ఎన్నికల ప్రచారం కోసం 17 పార్లమెంటు సెగ్మెంట్లకు కాంగ్రెస్ సేవాదళ ఇన్ఛార్జిలా నియమించారని అన్నారు. ఇంటింటికి ఏసీసీ జాతీయ మేనిఫెస్టో పంచన్యాయ పత్రాన్ని చేరవేస్తూ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందంటున్న మిథిల జితేందర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాలను ముమ్మరించేసి ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా నియమితం. ఇక మరో ఈరోజు సేవాదల్ సంబంధించి కూడా 17 సెగ్మెంట్లకు ఇన్ఛార్జిలుగా నియమించారు. ఇక ఇదే అంశంతో మాట్లాడేందుకు మనతో పాటు టీపీసీసీ సేవాదల్ అధ్యక్షుడు మిథిల జితేందర్ చెప్పండి. అంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారు, ఎట్లా ఉండబోతుంది అసలు సేవాదల్ ఈ 17 సెగ్మెంట్లకు లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయబోతుంది? ఈ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో మాకు సేవాదళకి సంబంధించినటువంటి 17 మంది వాలంటీర్స్ని నిర్ణయించినాము. అక్కడ వాళ్ళు పనిచేస్తారు. దాని కింద జిల్లా అధ్యక్షులు, మళ్ళీ అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్లు, గ్రామ కంట్రీస్ వరకు మాకు సేవాదళ కార్యకర్తలు ఉన్నారు. మరి దాన్ని ఇప్పుడు న్యాయపత్రం కిందికి ఈ పత్రాన్ని ఇప్పుడైతే ఇదైతే ఉందో ఈ కేంద్రం నిర్ణయించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన ప్రకారంగా ఈ ఉన్నటువంటి ఈ పత్రాన్ని ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకెళ్ళి ఈ మేనిఫెస్టోలో మరి సమన్యాయం, రైతు న్యాయం, అదేవిధంగా కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం, ఈ 5 అంశాలపైన మరి చర్చ జరుపుతారు. దీని మీద ప్రతి వ్యక్తిని, ఎందుకంటే సేవాదళ అనేది ఒక 100 సంవత్సరాల చరిత్ర గల అటువంటి వ్యవస్థ, ఇది పార్టీకి వెన్నుముక లాంటిది కాబట్టి ఈ వ్యవస్థ మరి కాంగ్రెస్ పార్టీ పూర్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, రాబోయే కాలంలో ఈ 5 పాయింట్ల మీద ఏం చేస్తుంది అనేది ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి సేవాదళ కార్యకర్త వివరిస్తాడు. అసలు ఇంతకుముందు 50 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది, 10 సంవత్సరాల ఏదో విధంగా కుంటుబడిపోయింది, 10 సంవత్సరాలలో ఈరోజు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు, అదేవిధంగా 130 వేల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం వస్తున్నారు, వీటిపై చర్చిస్తారు, అదేవిధంగా ద్రవ్యోల్పణం విషయంపై చర్చిస్తారు, అదేవిధంగా రూపాయి విలువ పడిపోతుంది, ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి, ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోతున్నది, ఎక్కడ కూడా ఉన్న యువత డ్రగ్స్ కోసం బానిసలు అవుతున్నారు, ఆ విషయాలపైన మహిళలకు ఏ విధంగా సమన్యాయం ఉండే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉండే దాని మీద డిఫరెంట్ తెలియజేస్తారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పార్లమెంటు 17 పార్లమెంట్లో ప్రతి కార్యకర్త, ప్రతి సేవాదళ కార్యకర్త వెళ్ళి ఈ న్యాయపత్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది తెలియజేసి పార్లమెంట్ ఎలక్షన్లో విజయం సాధించడానికి ప్రతి సేవాదళ కార్యకర్త కృషి చేయడానికి ముందుకు పోతున్నారు. ప్రచారాలు చేస్తారు, ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అసలు ఈ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ ఇట్లాంటి ఆరోపణ చేస్తారు, ఏం చెప్తారు? ఇది తప్పుడు ఆరోపణ. 5-6 పథకాలు మేము ఇచ్చినాము. మా ముఖ్యమంత్రి గారు ఎండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారు 6 పథకాలని ప్రవేశపెడితే 5 పథకాలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. ఈరోజు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం కిందికి గృహజ్యోతి 200 యూనిట్స్ ఈరోజు కరెంటు ఉచితంగా పొందుతున్నారు, బస్సు ప్రయాణి ఉచితంగా పొందుతున్నారు. మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కూడా నడుస్తుంది, యువ వికాసం నడుస్తుంది, చేయూత కార్యక్రమం నడుస్తుంది, రైతు భరోసా నడుస్తుంది. తర్వాత ప్రతి నెల అదేవిధంగా గ్యాస్ అనేది దుర్మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి కేసీఆర్ గారు, మోడీ గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల 1200-1400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈరోజు 500కే సిలిండర్ని ఇస్తున్నారు. మరి ఇవన్నీ లబ్ధి పొందుతున్నారు కదా ప్రజలు, మరి ఎక్కడ బోకస్ అయింది? ఈరోజు ఉచిత బస్సు అయితే ప్రయాణం నడుస్తుంది కదా, అందులో కొన్ని దాదాపుగా 30 కోట్ల 20 కోట్ల మంది మహిళలు ఈరోజు దాంట్లో ప్రయాణం చేసిండ్రు, ఉచితంగా పొందిండ్రు కదా, ఎక్కడ బోకస్ చేసిండ్రు చెప్పండి? ఇదంతా ఇది నిదర్శనం కదా ఇక్కడ, అది అలాంటిది ఏమి లేదు. అన్ని 6 ఆరిట్లో 5 ఇంప్లిమెంట్ చేసినాం, ఇంకొకటి ఉంది అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫైనల్గా ఇప్పుడు ఎన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గత అసెంబ్లీ తర్వాత ఇప్పుడు జరుగుతున్న మొదటిసారి లోక్సభ ఎన్నికలు ఎన్ని సెగ్మెంట్ గెలుపుతుంది? మా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు 14 గెలుస్తామని చెప్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పరంగా, మా సేవాదళ పరంగా కానీ మిగతా ఉన్నటువంటి వింగుల పరంగా మేము 17 గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ దాంట్లో సేవాదళ అనేది డోర్ టు డోర్ ప్రచారం చేసి డోర్ టు డోర్గా బాగా పనిచేస్తుంది. 17-14 అని చెప్తున్నాడు మా అధ్యక్షుడు, మేము 17 గెలవడానికి ప్రయత్నం చేస్తాం.
క్రమంగా సేవాదళ సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారాలను ఇంటింటికి ముమ్మరం చేస్తాం. ఏఐసీసీ జాతీయ స్థాయి మేనిఫెస్టో పంచనాయ పత్రాన్ని ఇంటింటికి చేరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేసి మొత్తంగా ఇప్పుడు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వచ్చే తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో 14 సెగ్మెంట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని జితేందర్ రెడ్డి కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్ అమ్మను సైడ్.